ఏదైతే ప్రధాన సమస్యగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ మీద మీ తాలూకా విధానం ఏంటి, ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటో సూటిగా చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మాట ఏంటి, ఆ తర్వాత కేంద్ర ఉప మంత్రి గారు ఆయన పర్యటించబడు కానీ, లేదు కేంద్ర మంత్రి గారు పర్యటించబడు కానీ, లేదు స్థానికంగా ఉన్న పెద్దలు పర్యటించినప్పుడు కానీ, పలు సందర్భాల్లో వారు చెప్తున్న మాటలేంటి, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీకి సంబంధించి వారిని తొలగించడం, మళ్ళీ వారిని పెద్ద ఉవ్వెత్తున ఉద్యమం చేయడంతో వారిని కొంత ఉపశమనం, ఆ రోజుకి ఉపశమనం కల్పించడం, తదుపరి మన పండగ జరిగినప్పుడు పండగల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు కానీ బోనస్లు కానీ అవన్నింటినీ కూడా ఇవ్వకపోవడం, తదుపరి కొంతమందికి వీఆర్ఎస్ని ప్రకటించడం, దాంతోపాటు దాని సామర్థ్యాన్ని తగ్గించడం, ఫర్నిచర్లు మరి మూసివేయడం, ఇవన్నీ చూస్తుండే ఈ పరిణామాల మీద మీ తాలూకు అభిప్రాయం ఏంటి? దీన్ని కొనసాగించదలుచుకున్నారా, లేదు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏదైతే ప్రైవేటీకరణ చేద్దామనే దిశగా ప్రయత్నాలు వస్తున్న తరుణంలో దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఒకవేళ మీరు దాన్ని సమర్థిస్తే చెప్పండి, లేదు కాదు ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుంది, లేదు దీని శైలిలో విలీనం చేస్తున్నామంటే మీ తాలూకు కార్యాచరణ ఏంటో చెప్పవలసిందిగా కోరుతున్నాం. నిర్బంధంగా చెప్పండి, దయచేసి ప్రజలను మభ్యపెట్టకండి. ఈ ప్రాంతం తాలూకా సెంటిమెంట్లని, మనోభావాల్ని మీరు వచ్చి వారితో మీరు రాజకీయాలు చేయొద్దని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని సవినయంగా ఇవాళ కోరుతున్నాను. ఇవాళ ఇది రాజకీయాలకు తావలేదు, ఇది రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలు కాదు, ఇది ప్రాంతం తాలూకా ప్రజల తాలూకా మనోభావాలు. విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, ఎవరైతే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర తాలూకా హక్కు, ఇది హక్కును కాపాడవలసిందిగా ఇవాళ మరి ప్రజలతో ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి దాని మీద వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని ఇవాళ మరి కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాం. చెప్పి వెళ్తారని ఆశిస్తున్నాం. లేకపోతే దాని మీద ఏమైనా మీరు కానీ ద్వంద్వ వైఖరి తీసుకుంటే ప్రజలు దాన్ని ఉపేక్షించరు, క్షమించరని చెప్పని మరి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. దయచేసి దీని మీద సమన్వయంగా వారి ఉద్దేశాన్ని, పార్టీ ఉద్దేశాన్ని, అలాగే ప్రభుత్వ ఉద్దేశాన్ని, తీసుకున్న చర్యల్ని వారు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా కూడా మాటగా ఇంతే కాదు, దీంతో పాటు ఇక స్థానికంగా ఉన్న సమస్యలుగా మీరు ఇవాళ అధికారులతో రివ్యూ చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రధానంగా రైతులకు సంబంధించిన సమస్య, పాడి రైతులకు సంబంధించిన సమస్య, ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న విశాఖ డైరీ ఉందో ఏ ప్రభుత్వాలు నేను చూశాను ఇప్పటికొచ్చి, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే డైరీ తాలూకా ధరని, పాల ధరని, సేకరణ ధరని పెంచడమే కాకుండా తగ్గించడం అనేది ఎప్పుడూ జరగలేదు, చరిత్రలో జరగలే. ఇవాళ ధరను తగ్గించి మరి ₹2, కొన్ని ప్రాంతాల్లో ₹2, కొన్ని ప్రాంతాల్లో ₹3 మరి ఆవు పాల ధరని తగ్గించడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు దాని మీద సమీక్షించలేదు? ఎందుకు వారిని పిలిచి మాట్లాడి వారి మీద చర్య తీసుకోవట్లేదు? దయచేసి దీని మీద ఆలోచన చేయాలని చెప్పి దాని మీద కూడా అధికారులకి నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. దాని మీద కూడా ఇంకా అనొచ్చు, ఆ డైరీ ఈ వీరు వారు అనొచ్చు, ఇక్కడ పార్టీలకి, ఇక్కడ వ్యక్తులకి ఇక్కడ సంబంధం లేదు, ఇక్కడ పార్టీలకి వ్యక్తులకి సంబంధం లేదు. ఇది ప్రజా సమస్య, ఇది పాడి రైతుల సమస్య. సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఉండాలి తప్ప సమస్యకు వచ్చి రాజకీయ కోణంలోనూ, లేకపోతే రాజకీయ కోణం ఆలోచనతోనూ, రాజకీయంలో ఉన్న వ్యక్తులతోనూ ఆలోచించుకున్న అవసరం లేదని, ఆవశ్యకత లేదని చెప్పిన అవసరాన్ని కూడా మన నిర్దిష్టంగా మరి ప్రాంత తాలూకా రైతుల దృష్టిలో పెట్టుకొని మరి ఈ విధంగా మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మరి కోరుతున్నాం. అంతేకాదు మనం చూసాం ఇప్పటికే రెండు మూడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడే మనం పెట్టుకొని అధికారాన్ని ప్రభుత్వాన్ని కోరాం.